నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామిచెట్టి అక్క మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకున్నటువంటి ప్రతి పండగల యొక్క విశిష్టతలను తెలియచేస్తూ ఆ రోజు మనం పూజ చేసుకుంటే ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అసలు ఆ రోజు పూజ ఎలా చేయాలనేది స్పెషల్ డేస్కి సంబంధించి చాలా స్పెషల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా మన వనజక్క మరి ఇప్పుడు ఒక మంచి స్పెషల్ డే ఉందంట సో చాలామంది చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు కదా మరి ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఒక చక్కటి రెమెడీ చెప్తారా అన్నారు సో మరి మర జగతో మాట్లాడేద్దాం నమస్తే మంజిక నమస్తే అక్క మీరే చెప్పారు ఈసారి చాలా మంది మీకు మెసేజ్లు వచ్చాయని సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఇవ్వాలరా ఒక డే ఉంది అని చెప్పారు మరి అది అది ఏం రోజు అందరం ఏం చేస్తే ఉన్న సమస్యల నుంచి బయటపడచ్చు అంటారు సోమాష్టమి సోమవారం కదా సోమవారం అష్టమి అంటే ఆ రోజే మనం నెల సంవత్సరంలో రెండు మూడు సార్లు మహాయతవ నాలుగు సార్లు సోమవారం అష్టమి వస్తుంది సో ఆ రోజు ఏంటంటే ఆ రోజు పార్వతి అమ్మవారు మన పరమశివుడు ఇద్దరు అదే రోజు సోమాష్టమి సోమాష్టమి రోజే కలుసుకుంటారు రీసెంట్గా అంటే ఈసారి చాలా సార్లు వచ్చినాయి సో మన అదృష్టం అనుకోవచ్చు సో వాళ్ళిద్దరికీ కలిపి పూజ చేయాలన్నమాట అలా చేసిన రోజు మనకి అంటే వాళ్ళిద్దరి ఆశీర్వాదం మనకు ఉంటుంది సో మన జీవితంలో రకరకాల సమస్యలు అన్నీ ఉంటాయి అవి ఉన్నా లేకపోయినా మనం ఇటువంటి రోజులు వచ్చినప్పుడు మన శివ పురాణంలో అట్లా రాసి ఎట్లా అయితే మెన్షన్ చేస్తున్నదో వాటి ప్రకారం మనం ప్రతి ఒక్క పూజ ఏ పురాణాల్లో అన్నా కానీ మన పురాణాల్లో ఏవైతే మంచి రోజులు ఇలాంటివి చెప్పినప్పుడు మన కొన్ని పూజా విధానాలు అవి చెప్తారు సో అవి చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఉత్తమం యాక్చువల్గా మన ఇంట్లో ఒక మంచి ఆర పాజిటివ్ ఆర అట్లా కూడా ఉంటుందన్నమాట అయితే ఈ సోమాష్టమికి ప్రతిసారి రెమెడీస్ చాలా చెప్తూనే ఉన్నాము అయితే స్పెషల్గా నేను ఏం చెప్తానంటే ఈసారి నేను మీకు రెండు రెమెడీస్ చెప్తాను ఒకటి రెగ్యులర్గా మీరు చేసే సోమవారం రోజు పొద్దున్నే పూజ చేసుకోవడం ఒకటి అష్టమి సోమవారం వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం అవి చేపించడం అలాగే పార్వతి అమ్మవారికి ఆ జగజ్జనని ఆవిడకి కూడా మనం ఎంతగా పూజలు చేయగలిగితే అంత ఇది ఈరోజు మీరు స్పెషల్గా మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే గనక ఈ రెమెడీని ఈసారి ఒకసారి ట్రై చేయండి అంటే సోమాష్టమి వచ్చింది లేదు ఏ సోమవారం అయినా చేయొచ్చు అంటే ఈ రోజే చేయాలి అని లేదు ఎప్పుడు చేసినా సోమవారం చేసుకోవచ్చు ఇది కంటిన్యూస్గా ఒక పదకొండు రోజులు చేయండి సోమవారం మొదలు పెడితే నెక్స్ట్ లెవెన్ డేస్ వరకు కంటిన్యూ చేయండి లేదు లేదు అంటే ఐదు సోమవారాలు కంటిన్యూస్గా నేను చెప్పే ఈ చిన్న రెమెడీ చేయండి ఓకే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు రెగ్యులర్గా పాత వీడియోస్లో ఉన్నాయి కదా సోమాష్టమి రోజు ఏమేమి చేయాలి అని చాలా చెప్పాను యాక్చువల్గా శివుడికి అభిషేకాలు చేయించడము బిల్వాలు తేనెలో ముంచి శివుడికి అభిషేకం చేయడం ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఈరోజు చేయాల్సింది ఏంటంటే ముందు రోజే బియ్యము నీళ్ళల్లో నానబెట్టేసి కొంచెం బియ్యము వాటితోటి శివుడికి అభిషేకం చేయడం ఒకటి మీ మనసులో ఉన్న కోరిక తీరడానికి చేయాల్సింది ఏంటంటే మీ కోరిక ఏదైతే ఉందో అనుకో మనకు అష్టమూలిక తైలం దొరుకుతుంది బయట అష్టమూలిక తైలం శివుడికి యాక్చువల్గా అష్టమూలిక తైలంతో మనం దీపారాధన చేస్తామన్నమాట అది దొరకకపోతే నార్మల్గా నువ్వుల నూనె కానీ ఆవు తోటి కానీ ఒక దీపం పెట్టు మీరు రెగ్యులర్ దీపంతో కాకుండా ఇది సపరేట్గా దీపం పెట్టుకోండి పెట్టి మీ మనసులో ఉన్న కోరిక తీరడానికి అది ఇప్పుడు శివుడు పార్వతి అమ్మవారి ఫోటో ఏదైతే ఉంటుందో కుటుంబం ఏదైతే ఉంటుందో ఎదురుగుండా ఈ దీపాన్ని పెట్టి మీ మనసులో ఉన్న కోరికని ఒక పదకొండు సార్లు తలుచుకోండి ఏ కోరిక ఉంటుందో ఒకటే కోరిక అయి ఉండాలి ఒకటే కోరిక లెవెన్ టైమ్స్ ఎట్లా అనుకుంటారంటే ఇది ఆల్రెడీ అంటే మనము ఒక విజువలైజేషన్ అంటాము అఫర్మేషన్స్ అంటాము అట్లా అనమాట ఈ నీ ఆశీర్వాదం వల్ల నాకు ఈ పని అయ్యింది అని చెప్పుకోండి లేదు నీ ఆశీర్వాదం వల్ల నాకు ఈ పని అవ్వాలి అని భగవంతుడిని ఒక్కసారి పదకొండు సార్లు కోరుకొని డైలీ ఆ దీపం పదకొండు రోజులు వెలిగించండి లేదు అంటే ఫైవ్ వన్ డేస్ చేయవచ్చు అనమాట అట్లా చేసి మీరు చూడండి తప్పకుండా మీరు మూడు నెలలు తిరగకుండా మీ కోరిక తీరుతుంది అన్నమాట ఇదే మీరు చేయాల్సిన చిన్న రెమెడీ అండ్ మామూలుగా మీరు చేయాల్సిన అభిషేకాలు అవన్నీ చేసేవచ్చు చేసిన తర్వాత మనము అష్టమి సోమాష్టమి రోజు లలిత లలిత సహస్రనామాలు చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి ఒకటి శుక్రవారం రోజు రెండోది పౌర్ణమి మూడు అష్టమి రోజు అనమాట అందుకే అమ్మవారితో పదిహేనవ నామము అష్టమి చంద్ర విప్రాజ ఉంటుంది చూడు దరికస్తు అది ఆ నామాన్ని బేస్ చేసుకుని అష్టమి చంద్రుడు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అనమాట అయితే ఆ రోజు అష్టమి చంద్రుడులో కూర్చొని అంటే పౌర్ణమి వెళ్ళిన ఎయిత్ డే కూర్చొని మనము అక్కడ అమ్మవారి ఆ చంద్రోదయం అవుతున్నప్పుడు అక్కడ కూర్చొని మనం ఈ లలితా సహస్రనామాన్ని చదవడము అలాగే ఇందాక చెప్పినట్టుగా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక అమ్మవారి ముందు పిటిషన్ పెడతారా చెప్తారా ఓ పేపర్లో రాసి అక్కడ పెట్టుకుంటారా మీ ఇష్టం మీకు తోచినంత ప్రసాదం ఏ ప్రసాదం అయితే పెట్టాలో ఆ ప్రసాదం పెట్టి చాలామంది ఇళ్లలో కదంబం వృక్షాలు ఉంటాయి అట్లాగనక కదంబం మనకి ఒక ఉన్నది ఎవరికైనా కదంబ వృక్షం ఉంటే కదంబం పూలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన చెట్టు కాబట్టి అలాంటి చెట్లు కొంత ఎవరో ఒకరిద్దరు ఇళ్లలో ఉంటాయి చాలామంది ఇళ్లలో ఒకరిద్దరు కాదు చాలామంది పెంచుతారు కదంబ వృక్షం కనుక ఉంటే మీరు రెగ్యులర్గా పూజ చేయండి కదంబ వృక్షానికి చక్కగా మీరు మనం తులసికి ఎలా అయితే పూజ చేస్తామో కదంబ చెట్టు కూడా అలాగే పసుపు కుంకాలు వేసి ఒక దీపం నెయ్యితోటి దీపం పెట్టి అక్కడ కూర్చొని మీరు లలిత సహస్రనామం అష్టమి రోజు అలా మీ ఇంటి దగ్గర అలా లేకపోతే తులసి మొక్క దగ్గర కూర్చొని మీరు ఈ లలిత సహస్రనామాన్ని చదవండి లలిత సహస్రనామం చదవడానికి మనం అందరం చదువుతాం అందరికీ వచ్చు చాలామంది ఆడవాళ్ళకి మన సాంప్రదాయాన్ని మన హిందువులలో చూస్తే కనుక లలిత సహస్రమం చాలామందికి నోటికి వచ్చేస్తారు గ్రూపులు గ్రూపులుగా చదువుతూ ఉంటారు చాలా మంది అవును అయితే నేను చేయాల్సిన ఒక చిన్న విన్నపం అందరికీ ఏంటంటే మనము లలిత సహస్రనామం చదివేటప్పుడు నెమ్మదిగా చదవడం లలిత సహస్రనామం చదవడానికి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది ప్రాపర్గా అది చదవడానికంటే ముందు మనం ఏం చేయాలంటే ప్రిపరేషన్ చాలా అవసరం లలిత సహస్రనామం ఎవరైనా కొత్తగా మొదలు పెడదాం అనుకున్నా లేదు మనం ఉన్నది చాలా చాలామంది ఏంటంటే ఏదో చదవాలని చదివేస్తూ ఉంటాం అష్టోత్తరాలు కానీ గబగబ గబగబ చదివేస్తు ఉంటాం అంటే స్పీడ్ అనమాట స్పీడ్ అయిపోవాలి మనకి అలా కాకుండా ఏంటంటే మనకి కుదరనప్పుడు మనం చదవకుండా ఉండడమే బెటరు అదొకటి ఏ రోజు కుదిరితే ఆ రోజు చదవడం శుక్రవారం వచ్చింది కదా లలిత ఖచ్చితంగా చేయాలి ఉన్న టైంలోనే నేను లలిత సహస్రామం చదవాలని మనం ఫాస్ట్ ఫాస్ట్గా తప్పులు చదివితే మనకి దాని వల్ల ఫలితం రాదు కూడా నిజంగా మంచి చెడు అంటే ఆ తల్లి మనకి ఎప్పుడు చెడు చేయదు అక్షర దోషంలో మనం అనుకునే అక్షర దోష ఎగ్జాక్ట్లీ అయితే ఏంటి అంటే మనము మంచి మనం అంటే మనం ఎవరికైనా తప్పులు చదువుతాను ఎవరినైనా పేరు మనం మార్చి నీ పేరు జాహ్నవి నేను దాన్ని ఏదో అత్తర భర్గా చదివేసాను అనుకో కోపం వస్తుంది కదా మనం వెళ్ళి కరెక్షన్ చెప్తాం అక్క నా పేరు జాహ్నవి నువ్వు తప్పు చెప్పక అంటాం సేమ్ నా పేరు కూడా అలాగే నా పేరుని నార్త్ ఇండియా నార్త్లో నేను జాబ్ చేసేటప్పుడు నార్త్కి వెళ్తే నా పేరుని వాళ్ళు నోటుకు వచ్చినట్టు చెప్పేవాళ్ళు కోపం వచ్చేది చాలా సో మనకే అలా వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే అమ్మవారి సహస్రనామాలు చదివినప్పుడు ఎంత స్పష్టంగా చదవగలిగితే ఆవిడ అంత హ్యాపీగా ఉంటారనమాట అందుకని మనకి టైం లేకపోతే చదవ అవసరం లేదు మీకు ఏ ఒక్క నామం చదవాలనిపిస్తే ఆ ఒక్క నామాన్ని చదవండి కానీ స్పష్టంగా చదవడం ఒకటి లలిత సహస్రనామ చదివే ముందు ఆ ప్రతి ఒక్క నామానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే తెలుసుకోవడం ఒకటి మనం చదివేటప్పుడు అమ్మవారిని మనం ఊహించుకుని అమ్మవారు మన ఎదురుగుండా ఆవి ఆవి వర్ణిస్తున్నాం మనం ఆ వర్ణించేటప్పుడు మనం కూడా విజువలైజేషన్ అంటాం అమ్మవారు ఇట్లా ఉంటారు ఓకే ఈ మొత్తం లలిత శాస్త్రనామాల్లో ఆవిడకి ఏమి ఇష్టము ఆవిడ ఎలా కనపడతారు ఆవిడ కళ్ళు ఎలా ఉంటాయి ఇంత బాగా చెప్తూ ఉంటాం కా సో దాన్ని మీనింగ్ తెలుసుకొని మనం చదవడం రలిత సహసరామని చదవమన్నారు కదా చదివేస్తున్నాం కాదు ఫస్ట్ దాన్ని అర్థం తెలుసుకున్న తర్వాత అంటే చాలామంది చేస్తారు తెలిసిన వాళ్ళకి వెల్ అండ్ గుడ్ ఎవరైతే ఇప్పుడిప్పుడు చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారో అట్లా చేయడం చాలా చాలా అంటే మంచిది కూడా మనకు కూడా మంచిది అమ్మవారిని మనం అంత అంటే ఆవిడకిచ్చే రెస్పెక్ట్ అనమాట మనం ఆవిడ మీద మనకు ఉన్న భక్తిని అలా చూపించుకుంటాం కాబట్టి ఈ అష్టమి సోమవారం రోజు ప్రతి అష్టమికి మీరు లలిత సహస్రనామాన్ని నిష్టగా నియమంగా చేసుకుంటూ వెళ్ళిపోతే నేను చెప్పినట్టుగా ఐదు సోమవారాలు కానీ పదకొండు కంటిన్యూస్ డేస్ కానీ మీ మనసులో ఉన్న కోరికని ఇట్లా చేస్తే శివుడు శివారాధన చేస్తూ ఆ దీపాన్ని వెలిగించి సెపరేట్ దీపం మీ ఇంట్లో వెలిగించే నార్మల్గా మనం పూజ చేసేటప్పుడు రెండు దీపాలు వెలిగిస్తాం అది కాకుండా ఇది మీ కోరిక తీర్చే దీపం అనమాట మూడో దీపం ఓకే ఇది వెలిగించి మీ మనసులో ఉన్న కోరిక చెప్పి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేయండి చూడండి ఒక త్రీ మంత్స్ లోపల ఎంత బ్యూటిఫుల్ గా మీరు మంచి మంచి మార్పులు చూస్తారు మీ లైఫ్లో నిజంగా నిజంగా అంటే ఏ సమస్యకైనా మంచి సొల్యూషన్ కాబట్టి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా 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 బాగుంది అండ్ మంచి రెమిడీ ప్రతి ఒక్క స్త్రీ ఈజీగా సులభంగా చేసుకోవచ్చు చాలా మంది అందరూ చేసేసుకోవచ్చు అయితే నేను ఒక చిన్న మాట మీ అందరికీ చెప్తూ ఉంటాను అనమాట నేను మామూలుగా జాబ్ చేసేదాన్ని అంటే కార్పొరేట్ ఆఫీస్లో ట్వంటీ ఇయర్స్ జాబ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువగా మామూలు మన భాషకంటే ఇంగ్లీష్ ఎక్కువ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంగ్లీషే మాట్లాడాలి స్లాంగ్ అంతా అది ఉంటుంది అవును ఈ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన కార్పొరేట్స్లో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే కానీ అలాగే అయిపోయింది అనమాట ఒకప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంట్లో కూడా వాడక భాష అలాగే అయిపోయింది అనమాట మా వారితో మాట్లాడేటప్పుడు కానీ అలా అలా అయిపోయాక ఒక్కసారి అనిపించింది అనమాట అరే ఎక్కడ మన అంటే భాష పరంగా కానీ ఈ పూజలు కానీ ఈ నేను ఫాలో అయ్యే ప్రతి రెమెడీస్ కానీ ఈ పూజలు కానీ ఈ వార ప్రత్యేకమైన రోజులు ఏవైతే ఉన్నాయో అప్పుడు నుంచి నేను ఇప్పుడు కొత్తగా చేసింది ఏమీ లేదు కొన్నేళ్ల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడైతే అక్క అసలు మీ తెలుగు చూస్తే అసలు ఎంత ముచ్చటేస్తుందో నాతో చాలా మంది వేరే గెస్ట్లు చెప్పారు అక్క ఎంత చక్కగా మాట్లాడతారు కదా వనజ గారు అని అంటే తెలుగు మన మాతృభాష అది మాట్లాడకపోతే ఇంకా వేస్ట్ మనము కానీ నాకు ఇంకా అనిపిస్తుంది ఎక్కడో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అందుకని మధ్య మధ్యలో చాలా ఇంగ్లీష్ వర్డ్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి కానీ నా ఇంటెన్షన్ ఉద్దేశం ఏదైతే ఉందో అది మనందరికీ మన సాంప్రదాయాల గురించి తెలవాలి మనం ఏవైతే మన ఇంట్లో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు సిక్స్టీన్ అంటే మన చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏం పట్టించుకోవాలి వాళ్ళకి అసలు పూజ దీపం ఎలా పెట్టాలి గుళ్ళో వెళ్తే ఏం చేయాలి ఆచమనం ఎలా చేయాలి ఈ ప్రదక్షిణ ఎట్లా చేయాలి ఇది ఏమీ తెలియదు సో మన సాంప్రదాయాన్ని మనం మన పిల్లలందరికీ నేర్పించడం చాలా చాలా అవసరం అండి అది ఏంటంటే మనం మన అంటే మన కల్చర్కి ఇచ్చే మర్యాద అనమాట రెస్పెక్ట్ అనుకోవచ్చు అలా ముందుకు తీసుకెళ్లడమే చిన్న చిన్నగా ఒక్కొక్క రోజు నేర్పిస్తూ ఉండాలి పిల్లలకి పర్లేదు లేక రోజు లేక నేర్చుకుంటారు అని చెప్పడం కాదు పిల్లలకి పడిపోవాలి అది మన మన సాంప్రదాయాలు మన పద్ధతులు వాళ్ళకి నేర్పించడం గుడికి వెళ్తే ఇలా బిహేవ్ చేయాలి బొట్టు ఈ వేలతో పెట్టుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న పద్ధతులు మనకి ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఇది ఎందుకో నాకు చెప్పాలనిపించింది మీరు అందరు మంచి మంచి రెస్పాన్సెస్ ఇస్తారు నేను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు సో అందుకని నాకు ఏమనిపించిందంటే ఒక్కసారి చెప్దాము మనందరికీ మనం ఏం చేసినా మనకి దానివల్ల కొంచెం లాభం కలగాలి అందుకని ఏ పూజ చేసినా టైం ఉంటే చేద్దాము టైం లేకపోతే హడావిడిగా ఏమీ చేయొద్దు మనకు టైం ఉన్న రోజే చేసుకుందాం భగవంతుడికి చెప్దాం మాకు టైం లేదు నాకు నేను నీ టై నీ ఆరాధన కోసం నాకు టైం తీయాలన్నది కానీ నాకున్న పరిస్థితులలో చేయలేకపోతున్నాను కాబట్టి మనకి ఏ రోజు వీలుంటే ఆ రోజు చేసుకోండి కానీ పద్ధతి ప్రకారం చేసుకుందాం అంతే చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క నిజంగా అంటే మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం కూడా ఏం చేయాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ సోమాష్టమి గురించి ఆ రోజు మనం చేస్తే కలిగే ఫలితాల గురించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అక్క సో చూసారు కదండి అబ్బా నిజంగా సోమాష్టమి ఆ రోజు మనం పూజని అక్క చెప్పిన విధంగా జరుపుకుంటే ఎంత బాగుంటుంది మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య నెరవేరుతుంది అని చెప్పి ఎంతో చక్కగా చెప్పారు సో ఏదో ఒక టైంలో సమయాన్ని అయితే కుదుర్చుకొని చేయొచ్చు ఉదయం ఐదు గంటలకు చేయొచ్చు ఒకవేళ ఆ టైంలో ఆఫీస్లో ఉంటాం కుదరదు అంటే సాయంత్రం చేయొచ్చు లేదంటే మధ్యాహ్నం చేయొచ్చు ఎనీ టైము కానీ ప్రశాంతంగా ఒక టైం పెట్టుకుని మాత్రం చేయాలని చెప్పారు కదా సో డెఫినెట్గా ఫాలో అవుదాం ఒకవేళ నిద్ర ఒక్కటి మాత్రం ఇబ్బంది అంటే మాత్రం ఒక్క రోజు వదిలేసేయండి బద్దకం పక్కన పెట్టేస్తే అయిపోతుంది మిగిలినవంతా ఈజీయే సో డెఫినెట్గా అయితే ఎక్కువగా కష్టాల్లో ఉన్నాం ఇబ్బందులు ఉన్నాం సమస్యలు ఉన్నాయి తొలగాలి అంటే ఇలాంటివి అయితే చేయడం చాలా మంచిది సో డెఫినెట్గా ఫాలో అవుతారని హాట్ఫిల్గా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే